గ్రీక్ ఫిలాసఫర్ జెనోఫెనస్ ఒక మాట చెప్పాడు. ఎద్దులకు గుర్రాలకు సింహాలకు కూడా చేతులు ఉండి ఉంటే గుర్రాలు దేవుళ్ళ చిత్రాలను గుర్రాల రూపంలోనూ, కుక్కలు కుక్కల రూపంలోనూ, ఎడ్లు ఎడ్ల రూపంలో గీసి ఉండేవి. ఒక్కొక్క జంతుజాతి దేవుళ్ళు ఆ జంతువులను శారీరకంగా పోలి ఉండేవి అని చెప్పాడు. జెనోఫెనస్ థాట్స్ బాగానే పాపులర్ అయ్యాయి, కానీ దేవుళ్ళ మీద ఆధారపడి బ్రతికే పూజారులకు ఇది ఏమాత్రం బొత్తిగా నచ్చలేదు. మీరు ఒక్కసారి గమనించండి, జంతువులకు చెట్లకు నక్షత్రాలకు జీవించడం తప్ప వేరే మతం కానీ దేవుడు కానీ లేడు. ఒక్క మనిషి తప్ప మొత్తం జీవరాశి జీవాన్నే నమ్ముకుంది. దేవుడు, దేవాలయాలు, పవిత్ర గ్రంథాలు వాటికి పాపం లేనే లేవు. అయినా కానీ అవి సుఖంగానే బ్రతుకుతున్నాయి. మనకి 125,000 దేవుళ్ళు, 125,000 మతాలు ఉన్నాయి. అయినా కానీ మనం ప్రతిరోజు హ్యాపీగా బ్రతకడం కోసం దేవుడి దగ్గర ముష్టెత్తుకుంటున్నాం. అలాగే ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల స్వర్గాల గురించి ఆలోచించండి. భారతీయులు వేడిని ఏమాత్రం ఊహించుకోలేడు, అసలు తట్టుకోలేడు. ఎందుకంటే 4 నెలల సమ్మర్ వేడి మనకి చాలా ఎక్కువ. అదే వేడి మనకి సంవత్సరం పొడుగున ఉంటే డీప్ ఫ్రై అవుతాం. అందుకే మన హిందువుల స్వర్గం ఎప్పుడు వికసించిన పూలతో, విరజిమ్మే సువాసనలతో, పక్షుల కిలకిలలతో, ఎటు చూసినా జీవం తొణికిసలాడే నిత్య వసంత సోయగాల శోభలతో ఉంటుందే కానీ వేడితో మాత్రం ఉండదు. అందుకే మనకి స్వర్గం ఎప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, స్వర్గాన్ని చూసి వచ్చి మనకి చెప్పినోడు ఎవ్వడు లేడు. అలాంటప్పుడు మనకి స్వర్గం గురించి తెలిసే ఛాన్సే లేదు, ఒట్టి మన ఊహాగానాలు తప్పితే. అలాగే టిబెట్ ప్రజలు చలిని ఊహించేందుకు చచ్చేంత భయపడతారు. అందుకే వారి మరో ప్రపంచమైన స్వర్గం వెచ్చగా ఉంటుంది. అలాగే మహమ్మదీయుల స్వర్గం ఎప్పుడు ఎడారిగా ఉండదు. ఎందుకంటే పాపం వాళ్ళు అరేబియా ఎడారితో తరతరాల నుంచి విసిగిపోయారు. అందుకే వాళ్ళ స్వర్గమంతా ఎడారిలో అక్కడక్కడా కనిపించే ఓయాసిస్సులతో మాత్రమే కాకుండా టోటల్ ఎడారి మొత్తం ఓయాసిస్సులతో నిండి ఉంటుంది. ఏనుగు దేవుడి గురించి ఎప్పుడు ఆలోచించదు, ఎందుకంటే అవి మనలా దద్దమ్మలు కావు. డిస్కవరీ ఛానల్లో అప్పుడే పుట్టిన ఏనుగు పిల్లను ఒక్కసారి చూడండి. పుట్టిన వెంటనే లేచి నడుస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చక్కగా అబ్జర్వ్ చేస్తుంది. అంతేలే కాని ఏనుగు తల్లొచ్చి పిల్ల ఏనుగు పుట్టినందుకు పద మన కులదైవాన్ని మొక్కుదామని ఏనుగు ఇంకో ఏనుగుతో చెప్పదు. మనలాంటి ఏనుగులు తప్పితే మనం పుట్టిన వెంటనే జంతువుల మాదిరి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించే పని మనం చెయ్యం. అంత శక్తి కూడా మనకు లేదు. పైగా మన పేరెంట్స్ మనం పుట్టిన వెంటనే వాళ్ళకున్న క్యాబేజ్ బ్రెయిన్తో మనకు పొటాటో బ్రెయిన్ని క్రియేట్ చేస్తారు. అందుకే మనం మతాలకి దేవుళ్ళకి బబుల్ గమ్లో అతుక్కుపోయాం. దాంతో ఆలోచన శక్తి సర్వనాశనం అయింది. అలా మనం రాళ్లను కూడా పూజించే స్థాయికి వచ్చాం. ఊరికే ఒక రాయికి ఎర్రంగు పూసి దానిపైన పసుపు కుంకుమ వేసి ఒక చోట పెట్టి చూడండి, దారిని పోయే దానయ్యే వచ్చి దాన్ని మొక్కడం మనం చూడొచ్చు. మీకు విషయం తెలుసా, భారత్లో బ్రిటిషర్స్ రోడ్లు వేసిన తొలి రోజులు అవి. ఎంతో దూరానికి కూడా స్పష్టంగా కనిపించేందుకు మైల్ స్టోన్స్కి రెడ్ కలర్ వేశారు. కానీ చుట్టుపక్క గ్రామాల్లోని జనాలు ఆ మైల్ స్టోన్స్కి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజించేవారు. ఒకసారి అది చూసిన ఒక బ్రిటిష్ అధికారి
అవి మైల్ స్టోన్స్ బ్రో అన్నాడు. దానికి మనవళ్ళు, అయినా సరే ఏ ఎరుపు రాయి అయినా మాకు దేవునితో సమానవరా బట్టే బాస్గా అని బదిలిచ్చారు. ప్రతి మతం మన ఆలోచనల్ని చంపేదే, ఎందుకంటే మత గ్రంథాలు అవుట్డేటెడ్, బికాజ్ అవి రాసింది మనుషులే కాబట్టి. ఎప్పుడో భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మే కాలంలో రాశారు వాటిని. బట్ ఇప్పుడు రేపో మాపో ఎలాన్ మస్క్ మనల్ని మార్స్ పైకి తీసుకెళ్తున్నాడు. లేదు, నేను ఇక్కడే ఉంటా, భారతదేశం కర్మభూమి వేదభూమి, పుక్కిటి పురాణాలకు పుట్టినిల్లని నువ్వు అంటే నువ్వు ఇక్కడే చావని మేమంటాం. పిల్లలు కళకి వాస్తవానికి తేడా తెలుసుకోలేరు. నైట్ కళలో బొమ్మతో ఆడుకొని మార్నింగ్ లేవగానే ఆ బొమ్మ కోసం ఏడుస్తారు. ఆ బొమ్మ కళలోదని వాడికి తెలియదు. కారణం, వాస్తవానికి అవాస్తవానికి తేడా తెలియడానికి కాస్త మెచ్యూరిటీతో కూడిన జ్ఞానం అవసరం. ఇక్కడ దేవుడి కోసం మనం కూడా కళలో బొమ్మ కోసం ఏడ్చినట్టుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు ఉన్నాడని వాదించేవాడు, దేవుడు లేడని వాదించేవాడు ఇద్దరూ ఎదవలే. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్న మాట. ఇది ఐ థింక్ నేను ఏదో ఎగ్జామ్కి బ్లాక్ షర్ట్ వేసుకుని వెళ్తుంటే మా అమ్మ ఇలా అంది, ఎప్పుడు బ్లాక్ వాడతావు, బ్లాక్ కలర్ అశుభం రా, ఎగ్జామ్ సరిగా రాయవు అనింది. దానికి నేను, మా బ్లాక్ కలర్ అశుభం అయితే అయప్మాల ఎందుకు వేసుకుంటున్నారు అని అడిగాను. నువ్వు సైన్స్ పరంగా బ్లాక్ కలర్ మంచిది కాదని చెప్పు, నేను ఒప్పుకుంటా. అంతేలే కానీ అశుభం లాంటి చెత్త మాటలు ఇక లైఫ్లో ఎప్పుడు మాట్లాడుకో, నేను వినను అని చెప్పాను. మా అమ్మ అప్పుడు సైలెంట్గా ఉండి నైట్ పడుకున్నప్పుడు ఏం చేసిందో తెలుసా, పిల్లోడి మధ్య ఏది పడితే అది వాగుతున్నాడని చెప్పి వీపుదో కుంకుమో తెచ్చి వీపు మీద ఒక్కట సరిసింది. అంతే, ఒక్కసారిగా ఎదవనయ్యా. అలా ఆ క్షణమే ఫిక్స్ అయ్యా. దేవుడి గురించి ఆర్గ్యూ చేయటం ఒట్టి బుర్రతకు పని అని. ఒక్క దేవుడే కాదు, దేని గురించైనా ఆర్గ్యూ చేయటం టైం వేస్ట్ పనులు. ఒకటికి రెండు సార్లు చెప్పడం, వినకపోతే వదిలేయడం, అంతే. నువ్వు చెప్పింది వేరేవాడు వినాలని రూలు లేదు, వేరేవాడు చెప్పింది నువ్వు వినాలని రూలు లేదు. అది ఇద్దరి డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ని బట్టి, మెచ్యూరిటీని బట్టి బేస్ అయి ఉంటుంది. నీకున్న నాలెడ్జ్ వేరేవాడికి ఉండకపోవచ్చు, వేరేవాడికి ఉన్న నాలెడ్జ్ నీకుండకపోవచ్చు. మరి ఇంత చెప్పి ఏకంగా దేవుడి గురించే పాడ్కాస్ట్ చేసావు కదరా అని నువ్వు అనొచ్చు. ఇవే ఐన్స్టీన్ తెలివితేటలని నేనంటా.